హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక మంచి క్వాలిటీ వెస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తాను. ఇది పడమర ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్, 2 bedrooms విత్ 2 attached టాయిలెట్స్, హాలు, డైనింగ్ అండ్ ఓపెన్ టైప్ కిచెన్తో పాటుగా యూటిలిటీ ఏరియా అండ్ కార్ పార్కింగ్ అన్ని విధాలుగా కూడా మంచిగా ఉన్నటువంటి హౌస్ ఇది. అండ్ ఇవి సైడ్ బై సైడ్ 2 ఉన్నాయి. అండ్ ఇది మొత్తం 185 గజాల సైట్లో కన్స్ట్రక్షన్ చేస్తారు. 185 square yards సెంట్రల్లో చూసుకుంటే కనుక 3.8 cents సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు. హౌస్ మాత్రం చాలా క్వాలిటీ ఉంటుంటూ బాగుంటుంది. అండ్ ఇవి మొత్తం 3 houses. ఏదైతే ఫస్ట్ది ఉందో అది ఆల్రెడీ సోల్డ్ అవుట్, మొన్న రిజిస్ట్రేషన్ కూడా అయింది. సో ఇవి పక్కన 2 ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మొత్తం కూడా గుడా లేఅవుట్, 40 feet బీటీ రూట్స్, అదేవిధంగా సిసి డ్రైన్స్, చిల్డ్రన్ పార్కు, ఎలక్ట్రికల్ పోల్స్ అన్నీ కూడా ఎమ్యూనిటీస్ ఉంటాయి. అండ్ ఆల్రెడీ చాలామంది ఫ్యామిలీస్ ఇక్కడ లివింగ్ ఉంది. చాలామంది ఏంటంటే వీడియోలో చూసి ఇంకా డెవలప్ అవ్వలేదేమో, ఎక్కడో రూరల్ ఏరియా అనుకుంటున్నారు, బట్ మీరు లైవ్లో చూస్తే కనుక నచ్చుతుంది. కొంచెం ఏరియా కూడా అలవాటు ఉండాలి, ఏంటంటే కొంతమందికి ఎక్కడో ఉంది, ఇక్కడికి వచ్చేసరికి లాంగ్ అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ చాలామంది హౌసెస్ ఉన్నారు, ఫ్యామిలీస్ కూడా లివింగ్ ఉంది. ఇది వచ్చేసి 185 గజాల సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు. 185 square yards ఫస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్. అండ్ దీని డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది లొకేషన్ వచ్చేసి రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో ఉంది. కొంతమూరు దాటగానే కొలమూరు వస్తుంది కదా, కొంతమూరికి కొలమూరికి మధ్యలో ఉన్నటువంటి లేఅవుట్లో ఉంది. ఇది కూడా లేఅవుట్. ఇది 185 square yards, 185 గజాలు, 3.8 cents. అండ్ దీని మెజర్మెంట్స్ వచ్చి 30 feet ఫేసింగ్ అండ్ డెప్త్ 55.5 feet, 30 అడుగుల వెడల్పు, పొడవు 55.5 అడుగులు ఉంది. మొత్తం 185 గజాలు, పడమర ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్. అండ్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. అండ్ చూడండి, ఇక్కడ మనకి మెయిన్ డోర్ దగ్గర వాల్కి టైల్స్ ఇచ్చారు, 2x4 సైజు టైల్స్ అవి. అండ్ సీలింగ్ అది కూడా ప్రొవైడ్ చేశారు, POP సీలింగ్. అండ్ ఇది ఉత్తర వైపు సందు, 3 feet ఉంది. నార్త్ సైడ్ సెట్ బ్యాక్ 3 feet ఉంది. అండ్ కార్ పార్కింగ్ సైజ్ వచ్చి 9.9x12.9 feet, 9 అడుగుల 9 అంగుళాల వెడల్పు, పొడవు 12 అడుగుల 9 అంగుళాలు ఉంది. అండ్ హౌస్లోకి ఎంటర్ అవగానే రైట్ సైడ్ స్టెప్స్ వచ్చాయి. అండ్ ఇదంతా కూడా మెయిన్ డోరు, టేక్ వుడ్ డోరు. అంతా వుడ్ అంతా కూడా ముందుగానే కొయించి ఇక్కడే ఇది డ్రై చేసి అంతా చేయించారు, ఓన్గా చేయించారు. డోర్ అంతా కూడా విండోస్ అవి కూడా ఓన్గా చేయించారు. అండ్ ఇప్పుడు మీరు చూసేది హాలు. హాల్ అనేది టీ షేప్ ఉంటుంది. సైడ్కి ఒక టీవీ యూనిట్ ఉంది, రైట్ సైడు మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి మధ్యలో ఒక టీవీ యూనిట్ ఉంది. కలర్స్ వరకు ఒకటే పెండింగ్ ఉంది. అదేంటంటే కస్టమర్స్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి చాయిస్ ప్రకారం వదిలేశారు, మీకు నచ్చిన కలర్స్ అయితే వేసిస్తారు. హాల్ సైజు 9.9x20 feet, 9 అడుగులు 9 అంగుళాలు వెడల్పు, పొడవు 20 అడుగులు ఉంది. మంచి బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారన్నీ కూడా, ఫినోలెక్స్ వైరింగ్తో, స్విచ్ బోర్డ్స్ గోల్డ్ మెడలు, అదేవిధంగా పైప్స్ అన్నీ కూడా ప్రిన్స్ పైపు, అదేవిధంగా సీలింగ్ POP సీలింగ్, అండ్ హ్యావెల్స్ కంపెనీ యొక్క సీలింగ్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ వచ్చాయి ఇన్సైడ్ అన్ని విండోస్తో సహా. టైల్స్ కూడా డబుల్ చార్జెడ్ విట్ 5 tiles అని మంచి బ్రాండెడ్ అవి కూడా. అండ్ ఇక్కడ చూడండి, మాస్టర్ బెడ్రూమ్ దగ్గరే ఒక టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు, ఇంక్లూడింగ్ ఇవి ఒక సెల్ఫ్స్తో పాటు, కబోర్డ్స్తో పాటు. సిమెంట్ ఫ్లాంక్స్ వస్తాయి, వుడెన్ వర్క్ అయితే మీరే చేయించుకోవాల్సి ఉంది. అండ్ ఇప్పుడు మనం చూసేది మాస్టర్ బెడ్రూమ్, గ్రానైట్ ఫ్రేము అండ్ అదేవిధంగా క్వాలిటీ ఫ్లష్ డోర్ వస్తుంది. ఈ బెడ్రూమ్లో ఇక కబోర్డ్స్ అనేవి అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ వచ్చినాయి, సౌత్ సైడ్ వచ్చినాయి, అందువల్ల స్పేషియస్గా కనిపిస్తుంది. ఈ ప్లానింగ్ కూడా బాగుంటుంది చక్కగా. అండ్ 2 windows వచ్చాయి గ్రానైట్ ఫ్రేమ్తో, UPVC విండోస్ విత్ వారంటీతో పాటు. అండ్ మెష్ కూడా SS మెష్ వచ్చింది, అది తుప్పు పట్టదు, దోమల తర ఏదైతే ఉందో అది డోర్లో వచ్చింది, తుప్పు పట్టదు అనమాట, బాగుంటుంది. అండ్ ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12.6x13 feet, 12 అడుగుల 6 అంగుళాల వెడల్పు, పొడవు 13 అడుగులు ఉంది. అండ్ ఇప్పుడు మనం చూసేది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ టాయిలెట్, UPVC డోర్తో ఉంది. ఇది కూడా వెస్టర్న్ కమోడ్, గేజర్ పాయింట్, అన్నీ కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి.
అండ్ దీని సైజు 4.5x7 feet, 4.5 అడుగుల వెడల్పు, పొడవు 7 అడుగులు ఉంది. వాల్ టైల్స్ అవి కూడా చూడండి, మంచి క్వాలిటీ కంపెనీ యూజ్ చేశారనమాట. ఈ శానిటరీ ఐటమ్ వచ్చేసి అన్నీ కూడా ఆ సోనెట్ కంపెనీ యూజ్ చేశారు. ప్లంబింగ్ అండ్ ఈ యొక్క పైప్స్ వచ్చేసి ప్రిన్స్ పైప్స్. అండ్ గైస్ ఎవరైతే చూస్తున్నారో వీడియో లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి ఆ డైనింగ్ ఏరియా, పూజా మందిరం అనేది వాళ్ళు వచ్చింది. రైట్ సైడ్ ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ కనిపిస్తుంది చూడండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. మిడిల్లో పార్టీషన్ తీసుకుని టీవీ యూనిట్కి, బ్యాక్ సైడ్ ఇక చిల్డ్రన్ బెడ్రూమ్ డోరు, డైనింగ్ ఏరియా అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు 11x13 feet, 11x13 అడుగులు. కలర్స్ వేస్తే ఇది చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. కలర్స్ ఒకటి లేక మాత్రమే కొంచెం లైట్గా డల్గా కనిపిస్తుంది తప్ప కలర్స్ వేస్తే చాలా బాగుంటుంది. అండ్ చూడండి గ్రానైట్ ప్లాట్ఫామ్ ఎక్కడ ఇచ్చారు, విండోకి కూడా మనకి గ్రానైట్ ఫ్రేమ్ ఇచ్చారు, యూపీఎస్ విండోస్. పెద్ద సైజు వచ్చినాయి బెడ్రూమ్స్ రెండు కూడా, బిగ్ సైజు. 6x6 కాట్ వేసుకున్నా సరే చాలా స్పేస్ ఉంటుంది. వుడ్ వర్క్ అయితే మీరే చేయించుకోవాలి. చాలామంది ఏంటంటే వుడెన్ వర్క్ కావాలని అడుగుతున్నారు, మన దగ్గర వుడ్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, మీకు కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము, మీరు మాట్లాడుకుని చేయించుకోండి. అండ్ ఇది చెల్లె మేడం అటాచ్ టాయిలెట్, 4.5x7 feet, ఈ వెస్టర్న్ కమోడ్ అన్నీ కామన్. చూసారుగా అంతా కూడా బ్రాండే యూజ్ చేయడం జరిగింది. ఈ డోరు కూడా పీవీసీ కాదు, యూపీవీసీ హెవీగా ఉంటుంది. అన్నీ కూడా స్విచ్ బోర్డ్స్ అవి కూడా గోల్డ్ మెడల్లో కర్వ్ టైప్ యూజ్ చేశారు. అండ్ బ్రాండెడ్ చెప్తున్నాను కదా, మనం ఏదైనా కొనుక్కున్నామంటే మంచి క్వాలిటీ బిల్డింగ్ అడుగుతున్నారు చాలామంది. కొన్ని క్వాలిటీ బిల్డింగ్స్ వచ్చినప్పుడు మాత్రమే మేము రికమెండ్ చేస్తాము. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వాష్ బేసిన్ ఇచ్చారు, వాల్ కూడా టైల్స్ ఇచ్చారు అక్కడ గమనించవచ్చు మీరు. డైనింగ్ సైజ్ వచ్చి 9.9x14 feet, 9 అడుగుల, 9 అంగుళాల వెడల్పు, పొడవు 14 అడుగులు ఉంది. పూజా మందిరం అనేది వాళ్ళు వచ్చింది, మీరు వుడ్ వర్క్ చేయించుకుంటే దాని అందం బాగుంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూసేది కిచెన్. కిచెన్లో వచ్చేసి ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, అదేవిధంగా వాల్ టైల్స్ కూడా ఇచ్చారు, గ్రానైట్ ఫ్రేమ్తో ఒక విండో, యూపీఎస్ విండో చూడండి పైన. అది కూడా స్టోరేజ్కి లాఫ్ట్ ఇచ్చారు, ఇవన్నీ కూడా సిమెంట్ ప్లాంక్స్ ఇచ్చారు. కిచెన్ సైజు 7.9x13 feet, 7 అడుగులు, 9 అంగుళాల వెడల్పు, పొడవు 13 అడుగులు ఉంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్తో పాటుగా ఇది మనకి ప్యూరిఫైర్ పెట్టుకునే ప్రొవిజన్, అన్నీ కూడా ప్రొవిజన్స్ ఇచ్చారు. ఎక్కడ కావాల్సింది అక్కడ మొత్తం కూడా దీనికి మనకి ప్రొవిజన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఈస్ట్ వైపు, అండ్ ఈస్ట్ వైపు డోర్ కూడా టేక్ వుడ్ వచ్చింది, నార్త్ వైపు కూడా టేక్ వుడ్. అండ్ ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా. ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ వచ్చింది. డోర్ అనేది క్వాలిటీ ఉంటుంది, ఎందుకనంటే కనుక ఇది యూపీవీస్ విండో డోర్సు కొంచెం క్వాలిటీ ఉంటాయి. అండ్ చూడండి ఇండియన్ కమోడ్తో ఉంది, కామన్ టాయిలెట్, 3x5 feet ఉంది. వాల్ టైల్స్ కూడా పై వరకు ఉన్నాయి, 3x6 feet వరకు ఉంటుంది. ఇది యాక్చువల్గా సైజ్ కొంచెం చిన్నది చూపించాము కానీ పెద్ద సైజ్ వచ్చింది కామన్ టాయిలెట్. అండ్ ఇది సౌత్ వైపు సెట్ బ్యాక్, ఇది 2 feet ఉంది, 2 అడుగులు ఉంది సందు. అండ్ ఇది వాళ్ళు కూడా కామన్ వాల్ కాదు, ప్రతి ఇంటికి సపరేట్గా ప్రహరీ కూడా. మీరు లైవ్లో చూస్తే అర్థమవుతుంది ఎవరింటికి అదే కామన్ వాల్ అయితే లేదు, ప్రతి ఇంటికి కూడా సపరేట్ వాళ్ళు. అండ్ యూటిలిటీ సైజ్ వచ్చేసి మనకి 6.6x దగ్గరగా అది 20 feet వరకు ఉంది, ఇంకెక్కువ ఉంటుంది మొత్తం. అండ్ ఇది ఈశాన్యం, ఇక్కడే బోర్ విత్ మోటార్తో పాటు ఇచ్చారు. ఎక్కడికక్కడే మ్యాన్ హోల్స్ అవి కూడా ఉన్నాయి, ఈ వాషింగ్ మిషన్ పెట్టుకునే ప్రొవిజన్స్ ఉన్నాయి, అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. మంచి క్వాలిటీ ఇల్లు, బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు. 185 square yards అనమాట, 85 గజాలు. అండ్ దీని కార్పెట్ ఏరియాని 1200 పైనే ఉంది, 1200 SFT పైన ఉంది కార్పెట్ ఏరియా. అండ్ స్లాబ్ ఏరియా కూడా మనకి 1600 వస్తుంది మొత్తం, వెస్ట్ ఫేసింగ్ ఫుల్ స్లాబ్ వస్తుంది కాబట్టి. అండ్ ఇది ఉత్తర వైపు డోరు చూడండి, గ్రానైట్ ఫ్రేము అండ్ టేక్ వుడ్ డోర్స్ ఇవి. ఈ సందు 3 feet ఉంది మొత్తం, సందులో కూడా టైల్స్ ఇచ్చారు. అండ్ వాటర్ అది కూడా ఎప్పుడైనా జామ్ అయితే కనుక క్లీన్ చేసుకునే విధంగా హౌస్ చుట్టూరు కూడా మ్యాన్ హోల్స్ ఇచ్చారు, బాగుంది. అండ్ అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఈ బయట కూడా చూడండి, ఇక్కడ సిట్టింగ్కి మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు రైట్ సైడ్ చూడండి. అండ్ అంతా కూడా టైల్స్ ఇచ్చారు, ఇక్కడ కాలమ్స్కి కూడా టైల్స్ ఇచ్చారు.
అండ్ స్టెప్స్ కింద మొత్తం ఎక్కడ చూసినా టైల్సే కనబడితే బాగుంది. ఇంకా కూడా ప్లేస్ పెద్ద ప్లేస్ వచ్చింది. ఓన్లీ సౌత్ సైడ్ ఈ సందులో మాత్రమే టైల్స్ ఇవ్వలేదు, ఎందుకంటే ఎప్పుడైనా పైపింగ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు తీసుకోవడానికి కన్వీనియంట్గా ఉండేటట్లు మ్యాన్ హోల్స్ ఇచ్చి అక్కడ మనకు ఓపెన్ ఉంచుతారు ఎప్పుడైనా క్లీన్ చేసుకోవడానికి. అండ్ చూడండి హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఇది వెస్ట్ ఫేసింగ్ పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్, 185 స్క్వేర్ యార్డ్ సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు గుడా రిజిస్ట్రేషన్. అండ్ దీని కాస్ట్ 65 లాక్స్, ప్రైస్ నెగోషియబుల్ ఉంది, లోన్ కూడా ఫుల్గా వస్తుంది, ఆల్ బ్యాంక్స్ అవైలబుల్గా ఉన్నాయి. రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను స్క్రీన్ మీద ఇచ్చాను, సైజులు అన్నీ కూడా చెక్ చేసుకోండి. అన్నీ కూడా ఎగ్జాక్ట్గా మెజర్ చేసిన సైజెస్, ఏది తక్కువ కాదు ఎక్కువ కాకుండా ఉంటుంది. ఇది లొకేషన్ వచ్చేసి మన కొంతమూరు టు కోలమూరు మధ్యలో వస్తుంది, గుడా లేఅవుట్లో ఉంది. 65 లాక్స్ చెప్తున్నారు, ప్రైస్ నెగోషియబుల్ ఉంది. అండ్ ఇంకొక విషయం చాలామంది ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అనేది. కన్స్ట్రక్షన్ టైంలో మనం ఉండం, కాకపోతే ఏ బిల్డింగ్లో కానీ మీరు వెళ్ళేసరికి తెలిసిపోతుంది కన్స్ట్రక్షన్ ఎలా ఉంది అనేది. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. లైవ్లో వస్తేనే కదా ఏదైనా తెలుస్తుంది. చూడండి చాలా పెద్ద స్లాబ్ వచ్చింది ఇది, 1600 స్క్వేర్ ఫీట్ ఉంది మొత్తం. మొత్తం 15 పిల్లర్స్ వరకు వచ్చాయి, చాలా పెద్ద హౌస్ ఇది. పైన ఇంకొక 2 ఫ్లోర్స్ వేసుకున్నా సరే మీకు కింద ఎటువంటి ప్రాబ్లం లేకుండా బేస్మెంట్ అనేది గ్రౌండ్ లెవెల్ నుండి 6 ఫీట్ అనేది ఫుట్టింగ్స్ లోపలికి వేశారు ఎనుగు పదాలతో. అండ్ ఈ వాటరింగ్ అది కూడా క్యూరింగ్ అది కూడా బాగా జరిగింది. అండ్ పైన ట్యాంకు కూడా ఆశీర్వాద ట్యాంకు, 1000 లీటర్ కెపాసిటీ, ఆశీర్వాద్ కంపెనీ. చూడండి ఈ హౌస్ నుండి కోలమూరు ఏదైతే మెయిన్ రోడ్ ఉంది ఎయిర్పోర్ట్ రోడ్, అది 600 మీటర్స్ ఉంది. క్యాషు ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు 1.7 km, లారెల్ గ్లోబల్ హై స్కూల్ గాడాల 2.2 km, కొంతమూరు హైవే ఫ్లైఓవర్ 1.3 km, కొంతమూరు స్టేట్ బ్యాంకు 2.8 km, డిమార్ట్ కోరి మార్కెట్ 3.9 km, గోదావరి 4th బ్రిడ్జ్ కాతేరు దగ్గర అది 4 km ఉంది, తిరుమల స్కూల్ 4.9 km, రాజమండ్రి ఎయిర్పోర్ట్ 5.8 km, లాలాచెరువు సెంటర్ 6.4 km, రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ 8.7 km, రాజమండ్రి రైల్వే స్టేషన్ 10.3 km. ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఉన్న డిస్టెన్సెస్ అనమాట. అంటే తిరుమల స్కూల్కి వేరొక రూట్ ఉంది, అది కానీ ఫామ్ అయిందంటే కనుక అది వెరీ నియర్ బై వచ్చేస్తుంది, 3 km వస్తుంది మంతే. అండ్ ఏదైతే ఎయిర్పోర్ట్ రోడ్డు ఉందో అది 600 మీటర్స్ ఉంది హౌస్ నుండి. స్ట్రైట్ రోడ్డు కూడా ఒకటి ఫార్మేషన్ జరుగుతుంది. ఏదైనా సరే విజిట్కి వస్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది. కొంతమూరులో చాలామంది ఊర్లో కావాలని అడుగుతున్నారు, గమనించండి మనకి ఫెసిలిటీస్ ఎక్కువ ఉండాలి. కొంతమూరు ఊర్లో తార్ రోడ్డుకు లోపలికి ఉన్నాయి, ఇది తార్ రోడ్డు దగ్గర, అక్కడికి అదే ఆటో వస్తుంది, ఇక్కడికి అదే ఆటో వస్తుంది, అక్కడికి అదే ఛార్జ్, ఇక్కడికి అదే ఛార్జ్. ఇంకెక్కడ ఏంటంటే మీకు కార్ పార్కింగ్ అది కూడా బయట పెట్టుకోవచ్చు, ఎందుకంటే 40 అడుగులు రోడ్లు ఇవి. గుడా రిజిస్ట్రేషన్ పెద్ద హౌస్, అక్కడ వచ్చే కాస్ట్కి మీకు ఇక్కడ ఇదే పెద్ద హౌస్ వస్తుంది కాబట్టి గమనించుకోండి. మంచి క్వాలిటీలు బాగుంటుంది హౌస్ కూడా. మీకు ఏదైనా డౌట్ ఉన్నైతే కనుక మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి, విజిట్కి వచ్చే ముందు 1 అవర్ ముందు కాంటాక్ట్ చేస్తే కనుక మిమ్మల్ని తీసుకెళ్ళడానికి బాగుంటుంది. మీరు ఏదైనా ప్రాపర్టీ కూడా సేల్ చేయాలనుకుంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అయితే చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్.